ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం జయమాకి ఇచ్చిన ప్రేమ్ వచ్చి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా ఆడియన్స్ గురించి థ్యాంక్స్ చెప్పాలి బికాజ్ డెంట్ ఎక్స్పెక్ట్ ఇంత లవ్ వచ్చి అసలుగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఇండస్ట్రీ నుంచి అండ్ క్రాక్ సచ్ అ బిగ్ ఐ ఓపెన్ అఫ్ మీ బికాజ్ ఆ సినిమా రావడమే అన్ని ఆఫర్స్ వచ్చింది అండ్ జయమ్మ ఎలా చూసారు ఐ హ్యావ్ టు థ్యాంక్ విజయ్ ఫర్ దిస్ క్యారెక్టర్ ఆద్య అనే క్యారెక్టర్ వచ్చి అసలు అట్ల ఆపోజిట్ ఉండే క్యారెక్టర్ అది

ఈ సినిమాలో అన్ని పెద్ద పెద్ద డైలాగ్ ఉన్నాయి అండ్ ఆ డైలాగ్ నేర్పించి దానికి అర్థం నేర్పించి కరెక్ట్గా ఎక్కడ పాజ్ చెప్పాలి పాజ్ చెప్పకూడదు అవన్నీ నేర్పించి కరెక్ట్గా చెప్పేకి చాలా చాలా థ్యాంక్స్ అండ్ డబ్బింగ్లో అసలు ట్రైలర్లో నా వాయిస్ లేదు బట్ దానికి నేను ఫైట్ చేసి డబ్ చేశాను అండ్ థ్యాంక్ యూ టు ద మేకర్స్ ఫర్ ఎక్సెప్టింగ్ మై వాయిస్ ఆఫ్టర్ దాట్ అండ్ ఆ డబ్బింగ్ టైంలో సతీష్ అనే ఒక టెక్నీషియన్ చాలా హెల్ప్ చేశారు రమేష్ చాలా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ బికాస్ చాలా వర్డ్స్ వచ్చి నా అసలు నోట్లో రాలేదు బట్ అది ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేసి వచ్చింది నెక్స్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ నాంది బికాస్ నాంది ఈజ్ ఐ థింక్ విజయ్ ఇస్ విజన్ అని చెప్పాలి బికాస్ ఒక యాక్టర్ అని ఎలా అంటే ఒక యాక్టర్ తీసుకుంటే ఒక సినిమాలో ఆయన కాపెట్టి ఆ స్క్రిప్ట్ మార్చాలనుకుంటారు బట్ ఇలా ఏంటంటే ఈ స్క్రిప్ట్ గురించి ఆ యాక్టర్ పెట్టారు సో నోవేర్ డిడ్ విజయ్ చేంజ్ ఎనీథింగ్ ఇన్ ద స్క్రిప్ట్ టు యాడ్ అస్ బికాస్ లేదు వరష్ గారు వస్తున్నారు అంటే నరేష్ వస్తున్నారు దానికోసం ఇంకా ఒక డైలాగ్ పెడతామని ఏది లేదు అసలు ఆ క్యారెక్టర్లు ఏం చెప్పాలో అదే చెప్పారు అండ్ దిస్ హోల్ ఫిల్మ్ స్టాకాస్ రైట్ ఫ్రమ్ ప్రవీణ్ ప్రియాదర్శి ఆల్ మై స్టాకాస్ విత్ హరీష్ ఎవ్రీబడి హూ వర్క్ విత్ అస్ అందరూ ఆ క్యారెక్టర్ అంత బాగా చేస్తారు నిజంగానే ఒక రియాలిటీగా ఎంతో మంచి లైఫ్లో ఏమేమి జరుగుతుందో అలా జరుగుతుంది ఖండితంగా ఇట్ విల్ బీన్ ఐ ఓపెన్ ఆఫ్ ఎవ్రీబడి నరేష్ థ్యాంక్ యూ సో మచ్ యువర్ వండర్ఫుల్ కోస్టా అమేజింగ్ టు వర్క్ విత్ చాలా క్వైట్ అయినా అది క్వైట్ బయటగా ఉన్నారా లేదంటే నిజంగానే క్వయిట్ నాకు తెలియలేదు బట్ సెట్ల కాబట్టి చాలా క్వైట్గా ఉన్నారాయన అండ్ ఇట్ ఇస్ లవ్లీ ప్లెజర్ వర్కింగ్ విత్ నరేష్ అండ్ యూజువల్గా ఒక యాక్టర్ వచ్చి ఉండేటప్పుడు యూజ్లీ దిస్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఒక హీరో అంటే వాళ్ళకి ఎక్కువ డెవలప్ పెట్టాలి ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయాలి అట్లా ఉంటుంది బట్

నేను ఎవరి దగ్గర మాట్లాడుతున్నా వాళ్ళు కావాలి అంటే అది ప్రాబ్లం అంటే సో అది అయిపోయింది అండ్ థ్యాంక్ యూ రాధికాంతి అండ్ డాడీ ఫర్ గ్రేసింగ్ హర్ ఒకేషన్ అండ్ ఐ నో ఐ కాల్ దమ్ స్టేట్ వే ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్ అండ్ దై సెట్ ప్లీజ్ కమ్ 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 యూ హ్యావ్ టు కమ్ అండ్ బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ అండ్ థ్యాంక్ యూ సు యూ డన్ అ వండర్ఫుల్ జాబ్ హోస్టింగ్ దిస్ షో అమేజింగ్ థ్యాంక్ యూ రాజా గారు ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ నాంది ఐ వాంట్ థ్యాంక్ మై మేనేజర్ ప్రవీణ్ హూ సమ్వేర్ ఓవహర్ హూస్ ఆల్సో ఘాట్ మై దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి